మెడికల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఈ రోజు నుంచి నేషనల్ వీక్ ఫార్మసీ నేషనల్ వీక్ జరుగుతున్నది. ఇందులో భాగం కింద మొదటి రోజున పిల్లలందరితో ఈ మందులు అవేర్నెస్ కలగజేయడానికి వాళ్ళు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక ప్రతిరోజు ఈ ఫార్మసీ వీక్ మొత్తంలో కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటివి మందులు ఎట్లా వాడాలి, ఏ మోతాదులో వాడాలి, సమయ పాలన, ఇవన్నిటిపైన అవగాహన కల్పించడానికి అందరూ కూడా దీనికి నేషనల్ ఫార్మసీ వీక్ కింద పరిగణించడం జరిగింది. కాబట్టి ఇండో కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అన్ని రంగాల్లోనూ ముందుంటున్నది. ప్రజల్ని చైతన్యం చేసి ఈ మందుల ఉపయోగంలో, మందుల యొక్క వాడకంలో, వాటి యొక్క పరిమాణం ఏదైతే ఉందో ఆ పరిమాణాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పి ప్రజలకు అవగాహన కల్పించడంలో మా ఫార్మసీ కాలేజీ ఈరోజు ఈ ర్యాలీ ప్రారంభం చేసింది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, మందులు మనం ఎట్టబట్టే వాడుతున్నాం, వాడే పద్ధతి ఉన్నది. ఆ డోసేజ్ ప్రకారం కనుక వాడినట్టయితే తప్పకుండా ఏ రోగమైనా తగ్గుతుంది. కానీ మనం ఎట్టబడితే ఫార్మసీ మెడికల్ స్టోర్కి వెళ్ళి మనం మందులు అడుగుతాం, మందులు ఇస్తారు. ఆ ఇచ్చిన డోసేజ్ కనుక సక్రమంగా లేకపోతే ఇవి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ నివారణ చేయగలదు గాను దానికి ఈ నేషనల్ ఫార్మసీ వీక్ మొత్తం కూడా యావత్ భారతదేశంలో జరుపుతున్నారు. కాబట్టి దీన్ని ప్రజలు చైతన్యం తీసుకొని